Let me see. Okay. It's good, teacher. That's good. What is this? Bus part lani vidi vidi ka vesa? Anni pikinche lapu. Time ay pen teacher. Majali bakra face avardi? He. Nade. Anukunnanu. Intha mandundega nenu okkane unte tappen teacher. Frame katti pettuko. Stand up. Stand up. Sure. Where's your drawing? It's good, teacher. What did I tell you to draw? Busu, bus ko sam wait chestun jano. Acha. Jana meri. Bus ekise teacher. Mari bus edi. Jano bus ekte bus elipothunga teacher. Silence. Chee chappu. Na jaat ko chusara teacher. Chee chappu. Excuse me teacher. Video na kotta problem create chestunnada? ఈ రాస్కల్ ని డ్రాయింగ్ వేయమంట తలతిక్క మాట్లాడుతున్నాడు యు డోంట్ వరీ మీరు తప్పకుండి ఐ విల్ డీల్ దిస్ రాస్కల్ ఏంట్రా సత్యబండు నువ్వు డీల్ చేసేది తో ఐ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఐ యామ్ నాట్ సత్యబండు ఐ యామ్ సత్య సత్య యు స్టూడెంట్ ఐ యామ్ మాస్టర్ అదని ఎర్గల మోడగా చూపించురా అంటే మామాడికే అదే ఇందాక పిల్లలందరికి పంచి పెట్టాను ఇది పెద్దది కదా ఇది పెట్టలేదని ఇది పెట్టలేదని కుళ్ళు మోడకే మ్యాటర్ వదిలేసి అసలు మ్యాటర్ కొద్దామా చెప్పు నా నక్షత్ర మేడం నిన్ను ఏ బొమ్మ ఏమంది బస్సు బస్ కోసం వెయిట్ చేసే జనం ఆహా మీరు వేయమని చెప్పారా ఓ వాడు వంచోడు అబద్ధం చెప్పడు జనం ఎక్కడ బస్ ఎక్కేశారు ఓ నువ్వు ఆ రూట్లో వస్తావా నేను ఈ రూట్లో వస్తాను వీడికి చిన్న కిస్క ఇస్తాను చూడండి దాసు బస్ ఏదమ్మా జనం బస్ ఎక్కేసి బస్ ఎందుకుంటున్నామ్మా అంటే బస్సు వెళ్ళిపోయిందా ఆ నీకోసం వెయిట్ చేస్తా ఇక్కడ మరి అంటే నాద తప్పు నేను రంగు వాంగే మరి నువ్వు ఎప్పుడు లేటే ఓ పదేశం ముందు వచ్చుంటే బస్సు మించాను కదా నీకు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఐ యామ్ సారీ టీచర్ ఈ బస్సులు టైమింగ్స్ కరెక్ట్ గా నాకు తెలియదు రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను వచ్చి మీకు చెప్తాను ఓకే సీ యు సీ యు టీచర్ ఇది తలకాయతం కాదు నా మనసు ఇదే రీజన్ తో వీని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడంతా పెయింటింగ్ చేయాలి కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తాను మైండ్ ఇట్ కామెంట్ చేస్తా నువ్వు చెప్పినట్టు వినకపోతే వాడిని స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తాను దాసు ఆటు గోడ మీద గేది ప్యాడ్ వేసినట్టు చండాలంగా ఉంది గోడ మీదకి ఎక్కి గేదె ప్యాడ్ ఎలా వేస్తుంది సార్ అది ఏ యాంగిల్ గోల్డ్ ఈ ఆటలో అదిగో అబ్బాయి నేను అమ్మాయి నువ్వు మన పెళ్ళైన తర్వాత హనీమూన్ కి వెళ్ళే స్పాట్ ఇది మీ హనీమూన్ కి మమ్మల్ని ఎందుకు అయ్యా రమ్మన్నావు ఇంకేం మాట్లాడడానికి లేదు మీనింగ్లెస్ ఆర్ట్ డిస్మిస్ సారీ మేడం అంత తప్పు నేనేం చేశాను డిస్మిస్ చేయడానికి అయ్యో మీరే డిస్మిస్ చేయాలి సార్ ఓ నేను డిస్మిస్ చేయాలి కదా డిస్మిస్ అండ్ డిస్పాస్ టీచర్ ఈ ఆటలో ఒక బేబీ ఉంది నా జీవితంలో నేను ఇంతవరకు ఇంత అద్భుతమైన ఆట చూడలేదు టీచర్ మన డ్రాయింగ్ టీచర్ని తీసేసి ఆ ప్రేసులో ఇతని చచా పక్కరావయ్య ఇతన్న ఫైట్ చేయండి గోల్డ్ నేను హనీమూన్ కి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఆ గాడ్ మనకు ఆ బేబీని గిఫ్ట్ గా ఇచ్చాడు ఇంత పెద్ద డ్రాయింగ్ టీచర్ కనపడింది ఓ చిన్న పిల్లకి కనిపించింది అందుకే ఏ ఆర్ట్ నైనా హార్ట్ తో చూడాలమ్మా దాస్ ఆల్వేస్ పాస్ ఎంత స్వప్నం ఎక్కడ దొరుకుతుంది హురే సత్యబండు నువ్వు
బెటా అది చూడడానికి ఇదే కరెక్ట్ ప్లేస్ ఇప్పేరా నేను ఎప్పుడు నో నెవర్ ఇక్కడ ఎవరు లేరురా మన ఇద్దరం ఉన్నాం మన స్నేహానికి గుర్తుగా ఒక్కసారి చూపించరా నువ్వు అడగడ చూపించడానికి ఇదేమన్నా కుతుబ్ మినారా చచ్చినోడా నువ్వు ఎంత ప్యాంటు అండర్వేర్ వేసి దాచిపెట్టినా నీ మావడికేం చూసేదాకా వదలరా రోజు డ్రైర్ వేసేవండి ఇవాళ డ్రైర్ వేసుకోలేదురా అయితే ఇంకా మంచిది ఎవరు చూస్తే వాడే పోతాడు విప్తావా లేదా వద్దురా నీ నన్ను పెట్టరా రేప జరగబోయే టీచర్స్ డే ఫంక్షన్ మొత్తం నేను ఇత్తర పెడుతున్నా నువ్వు బాగా చేసి మా అందరికి షాక్ ఇవ్వరా షాక్ ఇస్తానని చెప్పు చెప్పమ్మా దాసు ఇలారా చాలా హోంవర్క్ ఇచ్చేసారు చేసుకోవాలి రమ్మంటుంటే ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడ ఒరేకుండో తీ ఏంట్రా ఇది అన్ని నన్నే అడుగుతారేంటి పులిని అడగండి పులి ఎస్ సార్ ఐ యామ్ ఇన్ డ్యూటీ సార్ ఏంట్రా పులి ఏం చూస్తున్నావు ఏవేవో చూస్తున్నాను సార్ చూసినవన్నీ మీకు చెప్పలేను కదా చూసి చూసి కళ్ళు చూడండి సార్ ఎలా అయిపోయా దాసు చూసావా అది ఒక్కటే చూడలేదు సార్ దాసు చూపించు వద్దు సార్ ప్లీజ్ సార్ దానిపెడుతుంది సార్ నేను చూడలేదు సార్ వద్దు ప్రోగ్రెస్ కార్డా 40 40 అంటే పాస్ వెరీ గుడ్ దాస్ చేదే సరిగ్గా చూడు మొత్తం కలిపి 40 40 అంటే ఫెయిలే సార్ రై పులిని తలకిందులుగా కట్టేసి మార్కుకు దెబ్బ చొప్పున కొట్టండి మీరు పులిని ఎంత బాగా కొట్టిస్తే నేను ఎంత బాగా చదువుతాను ఒరే బుర్ర తక్కువ ఏదవా కొలబొడిచండి రాయన్ని అరే కొట్రా నీకు దండం పెడతా లుంగి కిందికని కొట్రా సైన్స్ లో 6 మ్యాథ్స్ లో 0 థాంక్యూ దాసు తెలుగులో 26 వీడు సరిగ్గా చదవాలంటే ఏం చేయాలి ట్యూషన్ పెట్టిస్తే కరెక్ట్ ఐడియా సార్ పులిని లేపండి yes sir I am in duty sir పులి నీలో నాకు నచ్చింది నీ సిన్సియర్ థాంక్యూ సర్ నేను ఏం చేయాలి సర్ దాసుకి ట్యూషన్ చెప్పడానికి మంచి మాస్టర్ కావాలి ఎవరైనా ఉన్నారా ఆ ఒకడు ఉన్నాడు సర్ రై వాడిని అర్జెంట్‌గా ఎత్తుకురండి వాడు ఎందుకు నిద్రపోతున్నాడు బ్రష్ చేసేటప్పుడు క్లోరోఫామ్ పెట్టి తీసుకొచ్చావనా వాడిని లేపండి చిచ్చి 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 నిద్ర లేపండిరా రై నా బతుల్లో ఉన్నారు నిన్ను కిడ్నాప్ చేశా కిడ్నాపా కిడ్నాప్ చేసే ముందు చెప్పచ్చు కదా ఇర్రెస్పాన్స్ పీపుల్ ఈడేవాడు గజదొంగ సినిమాలో ఎన్టీఆర్ లో కూర్చున్నాడు నేనెవరో తర్వాత చెబుతాను నువ్వు ఒక స్టూడెంట్ కి ట్యూషన్ చెప్పాలి వాడిని బాగా చదివించి 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయించాలి సార్ నా జీవితం స్టూడెంట్లకి పాఠాలు చెప్పడానికి త్యాగం చేశాను సార్ హూ ఇస్ ద స్టూడెంట్ సార్ హాయ్ ది న్యూ అస్ట్రాలజీ మ్యాజికల్ తత్తి పండు వినా సార్ సద్దాం హుస్సేన్ అమెరికా ప్రెసిడెంట్ చేయొచ్చు కానీ వీడి 10th క్లాస్ పాస్ చేయడం నా వల్ల కాదు సార్ ఇదిగో ఈడేలా మాట్లాడటం వల్లే నా ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది నా స్టూడెంట్ లైఫ్ నా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయాను ఇది చదివే సరేనా నేను చదవను అంతే నేను చచ్చిన వాడికి పాఠం చెప్పడం పులి yes sir I am on duty sir ఈ దేశంలో ఎక్కడ చూసినట్టున్నానే పులి నేను నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను సరిగ్గా చదవకపోతే వీడిని చంపే ఇది బెస్ట్ చదివించకపోతే వాణ్ణి చంపే బెస్ట్ వేసేయండి వీడు చదవకపోయినా వాడు చదివించకపోయినా నేను నిన్ను చంపుతాను ఇది బెస్ట్ సార్ అన్యాయం సార్ నేను చదవకపోతే ఎలా తీస్తారు అని వదిలేస్తారేంటి ఎవరిని ఏ ట్రాక్ లో పెడితే దారికి వస్తారో నాకు బాగా తెలుసు మా నాన్న చెప్పాడు చదువుకోద్రా చదువుకోద్రా అని నేను అనవసరంగా చదువుకొని ఊరికి వచ్చా ట్రైన్ వచ్చింది అనుకో నువ్వు నేను పీసులు పీసులు సత్యపండు నేను చెప్పింది వెంటనే ఎంత హాయిగా ఉందిరా నాకు అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్తాం పులి ట్రైన్ వస్తుందా కనుక్కో మాస్టర్ క్వశ్చన్స్ అడుగు అడుగు నా జీవితంతో అడుగు వద్దురా
భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. భోగికి ఎన్ని చక్రాలు ఉంటారా? ఆబా ట్రైన్ ఇటే వస్తుంది కదా, మేనేజ్ చేస్తుంది. చూసి ఎక్కడ చెప్తాలే. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం. లేదంటే చావు మేళం. ఏదైనా కులువరా సత్తుపండు. కులు అడుగుతానండి. ఐదు నుంచి ఎందిరా? అలా అయితే చెప్పడం చాలా కష్టం. ఆరు కొంచెం దగ్గరలో ట్రైన్ కూడా దగ్గరికి వస్తుంది. అన్నీ చెప్తారు, అసలు చెప్పరా? ఐదు ఆరు ఏడు ఎనిమిది కాదు కదా? సార్ వాడు మనకి మోసం చేశారు సార్. ఒక పెట్టుకు నాలుగు చక్రాలు ఉన్నాయి సార్. పులి సార్, ఆ పక్క కూడా నాలుగు. సరే సార్, నువ్వు చదవాలి, చదివే తీరాలి. మన దేశంలో చాలా రకాల భూములు ఉన్నాయి. దాంట్లో ఎర్ర భూములు ఉన్నాయి, నల్ల భూములు ఉన్నాయి. అవి కొన్ని వ్యవసాయం పనికొచ్చి, కొన్ని వ్యవసాయం పనికి రానివి. కానీ ఈ భూమిలో మాత్రం గండు తీగలు ఉన్నాయి, నల్ల తేళ్లు ఉన్నాయి, ఎర్ర తేళ్లు ఉన్నాయి, జీర్లు ఉన్నాయి. ఎంత బాగా పాఠం చెప్తున్నాడు. వెరీ గుడ్ మాస్టర్. స్టాప్. ఎస్ సార్. ఒరే, నీ వల్లే కాదురా నేను చదివి సమాధి అయిపోయాను. నేను బతుకుతాను ఆచే పోయిందిరా. పాఠాలు మానేసి వేరే విషయాలు చెప్తున్నారు. పాఠాలు చెప్పండి మాస్టర్. చెల్లరా పాఠాలు చెప్పేది. ఆడికే మా చేతులు లోపల పెట్టారు. నా పరిస్థితి దారుణంగా ఉంది. అబ్బా అయిపోయా, ఏదో పాటలో జర్రులు పురుగులు కరిచేతరా బాబో. అబ్బా పాపం తిన్నివండి సార్, వాటికి ఫుడ్ వరకు పెడతారు. తినడానికి ఏమైనా ఎండి ఖర్జూరం బాధపిస్తారా అని అబ్బా పాఠం చెప్పరా సార్? మన సొట్టబుగ్గల మాస్టారు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఫెనైలు. అరే, మీరు పెట్టే టార్చర్ భరించడానికి నేను కుంఫు మాస్టర్ కాదురా, సాధారణ ఒక స్కూల్ మాస్టర్ని. ఆ దాసు గారు చదవాలంటే కావాల్సింది మాస్టర్ కాదురా. నక్షత్ర భూమి దొరికేది ఏదైనా తెచ్చివ్వగలం. ఆకాశంలో ఉండే నక్షత్రం ఎలా తెచ్చివ్వగలం? మీ అమ్మ గడుపు మాడా. నేను చెప్పేది ఆకాశం నక్షత్రం కదరా. వాడు లవ్ చేసే టీచర్ పేరు నక్షత్ర. వాడు లవ్ లో ఉన్నంత కాలం ఆ సరస్వతి వచ్చి చెప్పినా కూడా వాడికి చదువు అబ్బదురా. అబ్బదు సరస్వతి నక్షత్ర వాడికి ఇద్దరు లవర్ సార్. అమ్మో మళ్ళీ మొదటి వచ్చాడు. ఆ బ్యాలెన్స్ బాటిల్ ఇచ్చాడు. తాగి చచ్చిపోతాను, తాగి చచ్చిపోతాను. అరే మాస్టర్, నువ్వు గన్ ఎవరి మీద పెట్టావు తెలుసా? పులి. పులి మీద పెట్టావురా? భూమికి రెండు ఫీట్లు లేవు, నీ పేరు పులి. ఎవరన్నా నీకు పేరు పెట్టిదాడు సీతల్లా అంటే అది. నువ్వు నా ఒక్క సైడ్ చూసారా, రెండో సైడ్ చూడలేదా? నీకు దండం పెడతారా? ఒక్క సైడ్ చూసినందుకు అది ఇంకా కళ్ళలో మెదులుతుంది. ఆ మాస్టర్ చెప్పిందంతా కరెక్టే. వీడు కుక్కలాగా అమ్మాయి వెంట పడుతున్నాడు. ఆ అమ్మాయి వీని మనిషిలాగా కూడా చూడట్లేదు. వీడి మనసులో ఆ అమ్మాయి ఉన్నంత కాలం చదువు వీడి బుర్రకెక్క సార్. అందుకే వాళ్ళిద్దరిని మనం ఎలాగైనా కలపాలి. ఒక్కటి మాత్రం నిజం సార్, వాడు టెన్త్ పాస్ అవ్వాలంటే ముందు లవ్లో పాస్ అవ్వాలి. అది జరిగే పనేనా పులి? తప్పకుండా జరిగి తీరుతుంది సార్. ఈ పులి మీ దగ్గర రాకముందు బ్రోకర్ పులి సార్, వచ్చాక సిన్సియర్ పులి సార్. 2 డేస్ టైం ఇవ్వండి సార్, ఈజీగా వాళ్ళిద్దరిని కలుపుతాను సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.